హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు? జుమ్మా ముబారక్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుక్రియా. నా ఈ వీడియోను షేర్ చేయండి ప్లీజ్, వీలైనంత వరకు షేర్ చేయండి. ముఖ్యంగా విద్యుత్ శాఖ వారికి, విద్యుత్ శాఖను మానిటర్ చేస్తున్న విద్యుత్ శాఖ మంత్రి గారికి, ఆయా సంబంధిత అధికారులకు నా ఈ వీడియో. దయచేసి పేద ప్రజల నడ్డి విరగొట్టకండి. మీరే 2.5 సంవత్సరాల నుంచి మాకు ఇళ్లలో బంధించి పెట్టినారు. కరోనా భయంతో మాకు మేము ఇళ్లలో బంధించుకున్నాము. ఎవరైతే బాడిగ ఇళ్లలో ఉంటారో ఆ ఇంటి యజమానులకు మీరే హుకుం జారీ చేశారు బాడిగలు అడగద్దండి అని చెప్పి. ఇప్పుడు చూస్తే 2 నెలల కరెంటు యూనిట్లను కలిపి, ఆటోమేటిక్ గా 2 నెలల యూనిట్లు కలిపితే స్లాబ్ రేటు ప్రకారము వేలల్లో బిల్లు వస్తుంది, యూనిట్ల రేటు పెరుగుతుంది. ఇప్పుడు చూస్తే ఒక్కొక్కరికి 4,000-5,000 రూపాయలు కరెంటు బిల్లులు వచ్చి ఉండాలి. పేద మధ్యతరగతి సామాన్య కుటుంబం వాళ్లు ఎక్కడి నుంచి తీసుకుని వచ్చి కట్టారని చెప్పి ప్రభుత్వం ఆలోచించాలి. ఏ ప్రభుత్వానికైతే మేము గుండెల్లో పెట్టుకుని, ఏ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో పెట్టుకుని ఇప్పటికి కూడా మేము ఆరాధిస్తా ఉన్నాము. ఆయనే సర్వస్వం అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము. కానీ ఏదైతే ఈ కరెంటు బిల్లుల వలన చాలా మంది పేద మధ్యతరగతి వాళ్లు 2.5 నెలల నుంచి ఒక్క రూపాయి సంపాదన లేదు. బయట కాలు పెట్టే మీకు సంబంధించిన మీ ఆంధ్ర పోలీసులే, దేశవ్యాప్తంగా ఉండే పోలీసులు పిచ్చి కుక్కలను కొట్టినట్లు కట్టా ఉన్నారు. మాకు అందరూ పేదవాళ్లు, బండ్ల మీద కూరగాయలు అమ్ముకునేవాళ్లు, బాడిగిళ్లలో ఉండేవాళ్లు, మెకానిక్లు, టైలర్లు, లేబర్ పని చేసుకునే వాళ్ళు, హమాలి పని చేసుకునే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి కట్టారు సార్ వేలలో వస్తే కరెంటు బిల్లు? మేమే వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళం కాదు, అవినీతి రాజకీయ నాయకులం కాదు, పెద్ద పెద్ద ఏసీలు వాడడం లేదు, ఉత్తరంగా వచ్చే డబ్బు ఎంత వచ్చినా కట్టిదంగా చెల్లి అని చెప్పేదానికి చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాం సార్. పండగకు బిడ్డలకు గుడ్డలు కాదు కొనుక్కోలేకున్నాము. ఇఫ్తారీలు మంచిగా ఇఫ్తారీలు చేసుకోలేని పరిస్థితుల్లో దుర్భరమైన జీతం ఎట్టాల బతకాలనాయన? ఇంకా ఎన్ని రోజులు ఉండదు ఇది? జేబులు చూస్తే ఖాళీ ఉండ, ఎవరెవరు పక్కింటి వాళ్ళు ఎవరైనా లేదా వీధిలో ఎవరైనా ధర్మకర్తలు తీసుకుని వచ్చి అన్నం ఇస్తారా తిందామా అనే ఒక గతి లేని పరిస్థితుల్లో బతుకుతా ఉంటే ఈ వేలల్లో కరెంటు బిల్లు ఏం సార్? ఎవరు సార్ అడగాల? ఏ ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించుకునే పరిస్థితి వస్తా ఉంది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద పునర్విచారణ జరపాలి, దీని మీద సమీక్షించాలి. కరెంటు బిల్లులు ఇంత ఎవరు కట్టలేము. ప్రతి ఒక్కరూ నా వీడియో చూస్తా ఉండే వాళ్లకు కరెంటు బిల్లులు కట్టేద్దండి, కరెంటు బిల్లులు కట్టేద్దండి. కరెంటు ఆఫీసుల ముందర పోయి కావాలంటే ధర్నాలు చేయండి, కూర్చోండి. మేము కట్టలేని పరిస్థితి. ఈ 2 నెలల కరెంటు బిల్లు పూర్తిగా మాఫీ చేయాలి. 300-400 వచ్చే వాళ్లకు వేల బిల్లు వస్తే ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి కట్టారు సార్? పుట్టికి ఈరోజు జరిగితే గాని రేపు తినలేని పరిస్థితుల్లో ఉండేవాళ్లము. హమాలి పని చేసుకునే బతికే వాళ్ళు ఎక్కడ సార్ తీసుకొని వచ్చి కట్టారు? నాలాంటి పేద మధ్యతరగతి డ్రైవర్లము. దయచేసి సమీక్షించండి సార్, కరుణించండి సార్, మా గుండెల మీద కొట్టేద్దండి సార్. దయచేసి నా వీడియోను షేర్ చేయండి. ప్రభుత్వం వరకు పోయే వరకు నెత్తినోరు కొట్టుకుని గుండెల మీద బాదుకునే పరిస్థితి ఉండాలి. షేర్ చేయండి, ప్రభుత్వానికి కళ్లు తెరిచే విధంగా షేర్ చేయండి. ఇది మా కడుపాత్రం, ఇది మా గుండెలు మంట. కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము. షేర్ చేయాలి ఫ్రెండ్స్. మా అర్థనాదం ప్రభుత్వానికి వినాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు మా అర్థనాదం వినాలి. షేర్ చేయండి ప్లీజ్. కరెంటు బిల్లులు కట్టద్దండి, కరెంటు బిల్లులు కట్టలేము, వేలల్లో కట్టలేము. ప్రభుత్వ ఉద్యోగులం కాదు, ప్రభుత్వ ఉద్యోగులం కాదు. ఉత్తరంగా 5-6 గంటలు పనులు చేసి సంపాదించడం లేదు మేము. 24 గంటలు కష్టపడితేనే మా ఇల్లు జరుగుతుంది. ఇప్పుడు 3 నెలల నుంచి మా జీవితాలు, మా కుటుంబాలు స్తంభించిపోయినాయి. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? వేలల్లో కరెంటు బిల్లులు కట్టకండి. దయచేసి నా వీడియోను షేర్ చేయండి. జై హింద్, నమస్తే, అస్సలాము అలైకుం.